ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో మరింత పట్టు కోసం పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఆరోపించారు. వర్చువల్ గా జరిగిన ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2021లో పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సముద్ర ప్రాంతాలను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా కదలికలపై భారత్ నిఘా ఉంచుతోందని వెల్లడించారు. హిందూ మహాసముద్రంలోకి డ్రాగన్ చర్యలను నిలువరించేందుకు భారత యుద్ద నౌకలు అనుక్షణం గస్తీ కాస్తున్నాయని స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై, తైవాన్ వంటి అనేక దేశాలతో దీర్ఘకాలంగా వివాదాలను కలిగి ఉన్న డ్రాగన్ తన చర్యలను కప్పిపుచ్చుకుంటోందని ఆయన ఆరోపించారు.